గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శ్రుతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యశాఖమరతిక్షాంతి ప్రవాళాంకితం కృష్ణాం ఘిత్వయ భక్తిపుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినా. శ్రీకృష్ణ పరమాత్మ చెయ్య ప్రతిష్ఠించబడిన శ్రీ గీతాకల్ప వృక్షాన్ని సేవిస్తున్నాను, పూజిస్తున్నాను. శ్రీ వేదవ్యాసుల వారు ఆ గీతాకల్ప వృక్షాన్ని వర్ధిల్ల చేశారు. ఉపనిషత్తులు ఈ వృక్షాన్ని యొక్క బీజాలు, ఆధారాలు. ఉపదేశమే ప్రధానమైన అంకురము, అనగా జలము. అనేక శాస్త్ర రహస్యాలే ఈ వృక్షానికి శాఖలు, అనగా కొమ్మలు. లౌకిక విషయాలపై అనాసక్తి, సహనము అనేవి ఈ చెట్టు యొక్క చిగుళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మములపై భక్తియే పరిమళ ఫలితములైన ఈ వృక్ష పుష్పాలు జ్ఞానులకు మోక్షము అనే పండ్లను అనుగ్రహిస్తుంది ఈ గీతాకల్ప వృక్షము. అలాంటి ఈ గీతాకల్ప వృక్షానికి నమస్కరిద్దాము. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ. దయభక్తి ప్రసార మాధ్యమ ద్వారా శ్రీమద్భగవద్గీతాధ్యయన కార్యక్రమే అద్య చతుర్థాధ్యాయే జ్ఞానయోగే ఏకోనచత్వారింశత్తమ శ్లోకస్య తథైవ చత్వారింశత్తమ శ్లోకస్య అధ్యయనం కరవామహే. దయభక్తి ప్రసార మాధ్యమం ద్వారా గీతాధ్యయన కార్యక్రమం ప్రసారం అవుతుంది. దాంట్లో అందులో అంతర్భాగంగా జ్ఞానయోగంలో అంటే 4వ అధ్యాయం అందులో 39వ శ్లోకం 40వ శ్లోకం అందులో ఉన్న విశేషాలను అధ్యయనం చేద్దాం. 39 శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరస్సంయతేంద్రియః 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 జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అచిరేణాధిగచ్చతి అచిరేణాధిగచ్చతి. 40 అజ్ఞశ్చాశ్రద్ధానశ్చ 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 సంశయాత్మా వినశ్యతి సంశయాత్మా వినశ్యతి సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి నపరః నాయం లోకోస్తి నపరః నాయం లోకోస్తి నపరః నసుఖం సంశయాత్మనః నసుఖం సంశయాత్మనః నసుఖం సంశయాత్మనః. ముందుగా శంకర భాష్య విశేషం. అవతారిక ఏన ఏకాంతేన జ్ఞానప్రాప్తి భవతి స ఉపాయ ఉపదిశ్యతే. ఏ విధంగా జ్ఞానం నిశ్చయంగా కలుగుతుందో ఆ ఉపాయాన్ని, ఆ మార్గాన్ని స్వామి ఉపదేశిస్తున్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అద్భుతమైన శ్లోకం, నిత్యం మననం చేయవలసిన శ్లోకం ఇది. ఇది తర్వాత శ్లోకం 39-40. ఈ రెండు శ్లోకాలు మనం అనుక్షణం స్మరిస్తూనే ఉండాలి. అలాంటి అద్భుత శ్లోకద్వయం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ ఉన్నవాడు ఆసక్తి కలిగినవాడై, అంటే జ్ఞానమునందు, జ్ఞానప్రాప్తియందు ఆసక్తి గలవాడై, ఇంద్రియాలను వశంలో ఉంచుకుని జ్ఞానం పొంది కొంతకాలానికి పరమశాంతిని పొందుతాడు. శ్రద్ధావాన్ శ్రద్ధాళుః లభతే జ్ఞానం. శ్రద్ధాళుత్వేపి భవతి కశ్చిత్ మందప్రస్థానః. అతః ఆహ తత్పరః గురూపసదనాదరు అభియుక్తః జ్ఞానలబ్ధ్యుపాయే శ్రద్ధావాన్ తత్పరః అపి అజితేంద్రియః స్యాత్ ఇచ్ఛతః ఆహ సంయతేంద్రియః. సంయుతాని విషయేభ్యః నివర్తితాని యస్య ఇంద్రియాణి సహ సంయుతేంద్రియః. యహ ఏవంభూతః శ్రద్ధావాన్ తత్పరః సంయుతేంద్రియశ్చ సహ అవశ్యం జ్ఞానం లభతే. ప్రణిపాదాదిస్తు బాహ్యః అనైకాంతికః అపి భవతి. మాయావిత్వాది సంభవాత్ నతు తత్ శ్రద్ధావత్వాదు ఇత ఏకాంతతః జ్ఞానలబ్ధ్యుపాయః జ్ఞానలబ్ధి ఉపాయః. శ్రద్ధకరవాడు జ్ఞానం పొందుతాడు. ఒకవేళ శ్రద్ధకరవాడైనా మందబుద్ధి కావచ్చు, అందుకే ఏమంటున్నారు తత్పరుడు అని చెప్పారు. ఆసక్తి కలిగినవాడు, జ్ఞానమునందు ఆసక్తి కలవాడు వేగంగా జ్ఞానం పొందుతాడు. గురువు చరణం లాంటి జ్ఞానం పొందగల ఉపాయంలో శ్రద్ధ గలవాడు జ్ఞానమునందు ఆసక్తి కలవాడైనా ఇంద్రియాలను వశంలో ఉంచుకోలేనివాడు కావచ్చు. అందుకే స్వామి చెప్తున్నారు సంయుతేంద్రియ అన్నారు. శబ్దస్పర్శ రూపరసగంధాదుల నుండి ఇంద్రియాలను మరల్చినవాడు సంయుతేంద్రియుడు. అటువంటి వాడే శ్రద్ధ గలవాడు తత్పరుడు. అంతే అలాంటి వాడు తప్పకుండా జ్ఞానం పొందుతాడు. ప్రణిపాదాదులు బాహ్యమైనవి, వినయంతో నమస్కారం చేయడం, సాష్టాంగ నమస్కారం చేయడం, ఆసక్తితో ప్రశ్న అడగటం, ఇవన్నీ కూడా బాహ్యములైనటువంటివి. వాటి ఫలితం కూడా అనిశ్చితమే, ఎందుకంటే ఒక్కోసారి అది నటనవ్వచ్చు. శ్రద్ధ ఇంద్రియ జయం ఉన్నప్పుడు ఇలాంటివి జరగవు. కనుక నిస్సందేహంగా జ్ఞానలబ్ధికి ఇది తప్ప మరో మార్గం లేదు. జ్ఞానం లభించిన తర్వాత ఏమవుతుంది అదే మనకు తర్వాత శ్లోకంలో చెప్తారు. జ్ఞానం లభించిన తర్వాత పరమశాంతిని పొందుతాడనమాట. అది ఈ సమ్యక్ దర్శనం వల్ల శీఘ్రమే మోక్షం కలుగుతుంది. ఇది శాస్త్రోక్తమైన విషయమే. ఇదానీ అస్మిన్ శ్లోకే పదవిభాగ. శ్రద్ధావాన్ ప్రథమం, లభతే ద్వితీయం, జ్ఞానం తృతీయం, తత్పరః చతుర్థం, సంయుతేంద్రియః పంచమం, జ్ఞానం షష్ఠం, లబ్ధ్వా సప్తమం, పరాం అష్టమం, శాంతిం నవమం, అచిరేణ దశమం, అధిగచ్చతి ఏకాదశం. ఏకాదశ పది అయం శ్లోకః. ఈ శ్లోకంలో 11 పదాలు ఉన్నాయి. పునః పరిగణయామః, మళ్ళీ లెక్కపెడదాం. శ్రద్ధావాన్ ప్రథమం, లభతే ద్వితీయం, జ్ఞానం తృతీయం, తత్పరః చతుర్థం, సంయుతేంద్రియః పంచమం, జ్ఞానం షష్ఠం, లబ్ధ్వా సప్తమం, పరాం అష్టమం, శాంతిం నవమం, అచిరేణ దశమం, అధిగచ్చతి ఏకాదశం. అనంతరం అన్వయక్రమః. శ్రద్ధావాన్ తత్పరః సంయుతేంద్రియః జ్ఞానం లభతే. ఇది ఒక అంశం. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి ద్వితీయాంశం. అంశద్వయం ఇక్కడ ఉన్నది. పునఃపరిశీలయామః.
శ్రద్ధావాన్ తత్పర సంయుతేంద్రియ జ్ఞానం లభతే. ప్రథమాంశ, జ్ఞానం లబ్ధ్వా పరాంశాంతిం అచిరేణ అధిగచ్చతి. ద్వితీయాంశ, పదార్థోక్తి, శ్రద్ధావాన్ శ్రద్ధ కలిగినవాడు, తత్పర తదేకనిష్టతో ఉండేవాడు, సంయుతేంద్రియ ఇంద్రియాలను జయించినవాడు, జ్ఞానం జ్ఞానమును, ఏమిటి జ్ఞానం ఇక్కడ, ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానమును లభతే పొందుతాడు, పొందుతున్నాడు. జ్ఞానం లబ్ధ్వా జ్ఞానాన్ని పొంది పరాం శాంతిం గొప్పదైన శాంతిని అచిరేణ అధిగచ్చతి, తొందరలోనే పొందుతాడు. అంటే జ్ఞానప్రాప్తి యొక్క ఫలితం పరమశాంతి, మానసిక శారీరక ప్రశాంత స్థితి. పునఃపరిశీలయామః. శ్రద్ధావాన్ శ్రద్ధ కలిగినవాడు, తత్పర తదేకమైన ఏకాగ్రతతో కూడినవాడు, సంయుతేంద్రియ కోరికలను ఇంద్రియాలను, ఇంద్రియాలను కోరికలే, ఇంద్రియాల వల్ల కలిగేవని కోరికలు, వాటిని జయించినవాడు జ్ఞానం ఆత్మజ్ఞానాన్ని లభతే పొందుతున్నాడు. జ్ఞానం లబ్ధ్వా జ్ఞానాన్ని పొందిన తర్వాత పరాం శాంతిని గొప్పదైన శాంతిని, ఉత్తమోత్తమైన శాంతిని అచిరేణ అధిగచ్చతి, అచిరేణ అధిగచ్చతి, శీఘ్రంగా పొందుతున్నాడు. అందులో ఏమాత్రం ఆలస్యం ఉండదు. ఏమిటి ఇక్కడ గురువచనమునందు శాస్త్రవచనమునందు శ్రద్ధ గలవాడు. శ్రద్ధ కలగడి ఉండటం అంటే ఏంటి? గురువుగారు చెప్పే విషయాల వలన, విషయాల పట్లను, శాస్త్రంలో చెప్పబడిన విషయాల పట్లను ఏకాగ్రత గలవాడు, విశ్వాసం గలవాడు. అలాగే ఆధ్యాత్మిక సాధనలయందు ఏకనిష్టతో కలిగినవాడు, తదేకమైన నిష్ట కలిగినవాడు, ఇంద్రియాలను జయించినవాడు అవుతాడు అప్పుడు. అలాంటివాడు జ్ఞానాన్ని పొంది పరమశాంతిని శీఘ్రంగా పొందుతాడు. జ్ఞానాన్ని ఎవడు పొందగలుగుతాడు అనే విషయాన్ని అద్భుతంగా వివరించారు ఇక్కడ. దానికి మూడే అంశాలు, ఒకటి శ్రద్ధ, రెండవది ఏకాగ్రత అంటే తదేక నిష్ట, మూడవది ఇంద్రియ నిగ్రహం. ఇవి లేనివాడు జ్ఞానాన్ని పొందలేరు అనే కదా అర్థం. ఇంకా శ్రద్ధ అంటే ఏమిటి? ఏ పనిలో అయినా సరే దాని పట్ల అధికమైన జాగరూకత ఉన్నప్పుడు సత్ఫలితాలు లభిస్తాయి. అది గురువు విషయంలో, దైవం విషయంలో, శాస్త్రం విషయంలో కూడా ఉండేటువంటి శ్రద్ధను బట్టే ఫలితం వస్తుంది. ఇది అటువంటి శ్రద్ధ వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతాడు. ఇంకా అచంచలమైన విశ్వాసం ఉండాలి. సాధన చేసినప్పుడు సాధనలో అచంచలమైన విశ్వాసం ఉండాలి. అంతేగాని సిద్ధిస్తుందో లేదో, దీనివల్ల ఫలితం ఉంటుందో లేదో అనే సందిగ్ధ స్థితి ఏమాత్రం ఉండకూడదు. అటువంటి సందిగ్ధ స్థితి లేకుండా ఉండడమే శ్రద్ధ. ఇంకా తత్పర ఈ రెండవ అంశం, తదేక నిష్ట పట్టుదలతో ఏకాగ్రతతో దాన్నే ధ్యానిస్తూ జ్ఞానాన్ని సాధించాలి. ఇందులో త్రికరణ శుద్ధి తప్పనిసరిగా ఉంటుంది. మనస్సు, మాట, చేత ఈ మూడింటిని ఆ విషయంలోనే లగ్నం చేయాలి. అప్పుడు జ్ఞానప్రాప్తి రూపమైనటువంటి ఆ విషయంలోనే చిత్తం కేంద్రీకరించబడుతుంది. మనస్సులో మరో ఆలోచన ఉండదు. ఇంకా తృతీయాంశం ఏమిటి? సంయుతేంద్రియ. ఇది మూడవ లక్షణం. ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియాల ద్వారా మనస్సును బాహ్య ప్రపంచం వైపు పరిగెత్తించకూడదు. జ్ఞాననిష్ట అయినటువంటి ఏకాగ్రత కావాలి అంటే మనస్సును పూర్తిగా దాని ఎందే ఉంచాలి. ఇదే అంతర్ముఖత్వం అంటారు. అంతర్ముఖత్వం ఉన్నప్పుడు బాహ్య విషయాలు ఏవి ఎటువంటి దుష్ప్రభావాన్ని కలిగించవు. దీనికి విశేషమైన సాధన కావాలి. కారణం ఏంటంటే సాధకుడికి ఇంద్రియాలు ప్రబల శత్రువులు అవుతాయి. ఆ శత్రువును జయించకపోతే ఆత్మజ్ఞాన ప్రాప్తి కలగదు. అంతేత శ్రద్ధ, తదేక నిష్ట, ఇంద్రియ నిగ్రహం ఈ మూడిటి యొక్క ఫలితమే
జ్ఞానప్రాప్తి, ఆత్మజ్ఞానప్రాప్తి, తత్ఫలితం పరమశాంతి, అదే మోక్షస్థితి. అది కూడా ఎప్పుడు కలుగుతుందంటే అచిరేణ, జ్ఞానానంతరం శీఘ్రాతిశీఘ్రంగా కలుగుతుందని ఉద్దేశం. అది ఒక భావం అన్నమాట. సూర్యోదయం అవగానే అంధకారం నశిస్తుంది, అద్భుతమైన ప్రకాశం కలుగుతుంది, దశ దిశల్లో వ్యాపించేస్తుంది. అదేవిధంగా జ్ఞానోదయం కాగానే సంసార దుఃఖాలన్నీ అంతరించిపోతాయి, మోక్షరూపమైన పరమశాంతి వెంటనే లభ్యమవుతుంది. శాంతికి మార్గం ఏది అని ప్రపంచంలో అందరూ అడుగుతుంటారు. దానికి సమాధానం ఈ ఒక్క శ్లోకం సారి ఏమంటున్నారు స్వామి, ఓ జీవులారా, మీరు పరమశాంతిని పొందాలనుకుంటే ఆత్మజ్ఞానాన్ని పొందండి. ప్రపంచంలో దృశ్య వస్తువులచే లభించేది అల్పశాంతియే, పరమశాంతి కాదు. అంచేత శాశ్వతమైనటువంటి పరమశాంతిని పొందాలంటే ఇంతకు తప్ప మరో మార్గం లేనే లేదు. అది ఈ శ్లోకంలో ఉన్న విశేషమైనటువంటి తత్వం. చాలా చాలా మంచి శ్లోకం, అద్భుతమైన శ్లోకం ఇది. ఎప్పుడు మననం చేసుకుంటూనే ఉండాలి. ఇదాని శబ్దరూపాణి శ్రద్ధావాన్ తకారాంతఃపుల్లింగ శ్రద్ధావచ్ఛబ్ద ప్రథమైకవచనాంత శ్రద్ధావాన్ శ్రద్ధావంతౌ శ్రద్ధావంత, శ్రద్ధ కలిగిన వాడు అని అర్థం. లభతే ఆత్మనేపది వర్తమానే లెట్ ప్రథమపురుషుడు ఏకవచనాంత. లభతే లభేతే లభంతే జ్ఞానం అకారాంత నపుంసక ద్వితీయ ఏకవచనాంత. జ్ఞానం జ్ఞానే జ్ఞానాని తత్పర అకారాంత పునుగ ప్రథమైకవచనాంత. తత్పర తత్పరౌ తత్పరా సంయుతేంద్రియ తదపి తథైవ అకారాంత పునుగ ప్రథమైకవచనాంత. సంయుతేంద్రియ సంయుతేంద్రియౌ సంయుతేంద్రియా జ్ఞానం అకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంత. జ్ఞానం జ్ఞానే జ్ఞానాని లబ్ధ్వా త్వాంత అసమాపక క్రియ అవ్యయం పొంది అనర్థం. పరాం ఆకారాంత స్త్రీలింగ ద్వితీయ ఏకవచనాంత. పరాం పరే పరాహ శాంతిం ఇకారాంత స్త్రీలింగ ద్వితీయ ఏకవచనాంత. శాంతిం శాంతి శాంతీ అచిరేణ అకారాంత నపుంసకలింగ తృతీయ ఏకవచనాంత. అచిరేణ అచిరాభ్యాం అచిరై అధిగచ్చతి వర్తమానే లెట్ ప్రథమపురుష ఏకవచనాంత పరస్మైపది అధిపూర్వక గమ్లు ధాతు అధి ఉపసర్గ అధిగచ్చతి అధిగచ్చత అధిగచ్చంతి. ఇదానీ శ్లోక పునశ్చరణం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అనంతరం చత్వారింశత్తమ శ్లోక అజ్ఞశ్చాశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మనః. అజ్ఞశ్చాశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరో నపరః నాయం లోకోస్తి నపరః నసుఖం సంశయాత్మనః. అత్ర శంకరభాష్య అవతారిక. అత్ర సంశయ నకర్తవ్య పాపిష్టో హి సంశయ కథముచ్యతే, కథం పాపిష్ట ఇది ఉచ్యతే. ఇందులో సందేహం ఏమాత్రం పనికిరాదు. సందేహం పాపిష్టిది ఎలాగంటే అజ్ఞశ్చాశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరః నసుఖం సంశయాత్మనః. 39వ శ్లోకానికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో 40వ శ్లోకానికి కూడా అంత ప్రాధాన్యం ఇవ్వాలి. కారణం ఏంటంటే అద్భుతమైన సుభాషితం సంశయాత్మా వినశ్యతి. అక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం పరస్పర వ్యతిరిక్త గుణాలు ఇవి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం 39వ శ్లోకంలో సుభాషితం,
40 శ్లోకంలో సుభాషితం సంశయాత్మావి నశ్యతి, అక్కడ శ్రద్ధ కలిగిన వాడే జ్ఞానం పొందుతాడు అక్కడ చెప్పారు స్వామి 39లో. 45 శ్లోకంలో అనుమానం ఉన్నవాడు నశిస్తాడు, వాడి అనుమానమే వాడికి పతన హేతు అవుతుంది. అలాంటి విశేషమైన తత్వాన్ని ఇక్కడ స్వామి చెప్తున్నారు. శంకర భాష్య విశేష, అజ్ఞాని అంటే శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు, అన్నిటికీ అనుమానమేవాడికి, అలాంటి వాడు నశిస్తాడు. వాడికి ఈ లోకం లేదు, పరలోకం లేదు, అంటే ఈ లోకంలోనూ వాడు సుఖం పొందలేడు, పరలోకంలో అంతకంటే ఉండదు. అజ్ఞశ్చ నామ అనాత్మజ్ఞ అశ్రద్ధధానశ్చ గురువాక్య శాస్త్రేషు అవిశ్వాసవాన్ సంశయాత్మాచ సంశయచిత్తశ్చ వినశ్యతి. అజ్ఞశ్చ అశ్రద్ధధానౌ యద్యపి వినశ్యతః తథాపి న తథా యథా సంశయాత్మ సతు పాపిష్టః సర్వేషాం కథం నాయం సాధారణః అపి లోకోస్తి తథా న పరోలోకః న సుఖం తత్రాపి సంశయోత్పత్తేః సంశయాత్మనః సంశయచిత్తస్య తస్మాత్ సంశయః న కర్తవ్యః. కస్మాత్, అజ్ఞాని అంటే ఆత్మజ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, గురువాక్యంలో శాస్త్రంలో నమ్మకం లేనివాడు, వాడు సంశయాత్ముడు, సందేహించే స్వభావం వాడిది, అన్నిటినీ సందేహిస్తుంటాడు, తన నీడను తానే నమ్మడు. ఇది నానే, నాదేనా నీడ, నాది కాదేమో, అంత విశేషమైన అజ్ఞానం అనమాట. అంతే, ఇక్కడ నశించే వాళ్ళు ఎవరు? ఇద్దరు, ఒకడు జ్ఞానం లేనివాడు అంటే శ్రద్ధ ఏకాగ్రత లేనివాడు, శ్రద్ధ లేనివాడు, రెండవడు అనుమానంతో ఉండేవాడు. వీళ్ళు పాపాత్ములే, వీళ్ళకి ఈ లోకంలోనూ సుఖం ఉండదు, ఎందుకంటే ఈలో ఎవరిని నమ్మరు కదా, వాళ్ళు ఎవరిని నమ్మరు, అందరిపైన అనుమానమే, తనపై తనకే అనుమానం. అంటే ఈ లోకంలో వాడికి సుఖం ఉండదు. ఇంక పరలోకమా? వాడి మీద వాడికే నమ్మకం లేకపోతే జ్ఞానప్రాప్తి మీద నమ్మకం ఎందుకు ఉంటుంది? అంతే, వాడు అజ్ఞానియే, మూర్ఖుడే, ఫలితం నరక గమనం, నరకలోకంలో బాధలు పొందడం, మళ్ళీ పునర్జన్మలో అజ్ఞానిగా పుట్టడం. అంతే, అంతటా వాడికి సుఖం ఉండదు. ఇదానీ అస్మిన్ శ్లోకే పదవి భాగ. అజ్ఞ ప్రథమం చ ద్వితీయం, అశ్రద్ధధాన తృతీయం, సంశయాత్మ చతుర్థం, వినశ్యతి పంచమం, వినశ్యతి షష్టం, నా సప్తమం, అయం అష్టమం, లోక నవమం, అష్టి దశమం, నా ఏకాదశం, పరహ ద్వాదశం, నా త్రయోదశం, సుఖం చతుర్దశం, సంశయాత్మన పంచదశం. పంచదశపది అయం శ్లోక. పునః పరిగణయామః. అజ్ఞ ప్రథమం చ ద్వితీయం, అశ్రద్ధధాన తృతీయం, చ చతుర్థం, సంశయాత్మ పంచమం, వినశ్యతి షష్టం, నా సప్తమం, అయం అష్టమం, లోక నవమం, అష్టి దశమం, నా ఏకాదశం, పరహ ద్వాదశం, నా త్రయోదశం, సుఖం చతుర్దశం, సంశయాత్మన పంచదశం. పంచదశపది అయం శ్లోక. ఈ శ్లోకంలో 15 పదాలు ఉన్నాయి. ఇదానీ అన్వయక్రమ. అజ్ఞశ్చ అశ్రద్ధధాన సంశయాత్మ వినశ్యతి. సంశయాత్మన అయం లోక నాస్తి, నా పరశ్చ నా సుఖం. అజ్ఞ అంటే జ్ఞానం లేనివాడు, వివేకహీనుడు. చ మరియు అశ్రద్ధధాన శ్రద్ధ లేనివాడు, సంశయాత్మ అనుమానంతో ఉండేవాడు. ఇలాంటి వాడు ఏమవుతాడు? వినశ్యతి, నశిస్తాడు. ఇంకా సందేశం ఏమిటి స్వామివారిది? సంశయాత్మన అయం లోక నాస్తి,
పరశ్చాపి నాస్తి నా సుఖం భవతి. ఈ అనుమానంతో ఉండేవాడికి ఈ లోకంలోనూ సుఖం ఉండదు, పరలోకంలోనూ సుఖం ఉండదు. అవివేకి, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు పరమార్థ విషయంలో భ్రష్టుడవుతాడు. అలాంటి వాడికి ఈ లోకంలోనూ సంతోషం ఉండదు, శాంతి ఉండదు, పరలోకంలో అంతకంటే ఉండదు. ఇక్కడ అజ్ఞ అశ్రద్ధధాన అనే విశేషణాలు ఏమిటి? ఈ రెండు సంశయాత్మ అనేవాడికైనా విశేషణాలు, అది గమనించాలి. ఇక్కడ అజ్ఞ అంటే ఎవరు? వివేకం లేనివాడు. నా జానాతి ఇది అజ్ఞ, నా జానాతి ఇది అజ్ఞ, ఏమీ తెలియదు వాడికి. అంటే లౌకిక విషయం కాదు ఇది, ఆధ్యాత్మిక విషయం. వివేకం లేనివాడు అవివేకి, విచక్షణ జ్ఞానం ఉండదు, ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకోలేడు. ఆత్మానాత్మ వివేచనాశక్తి అంతకంటే లేదు. కర్తవ్యం అకర్తవ్యం కూడా తెలియదు, నిర్ణయించుకోలేడు. అంటే విచక్షణ జ్ఞానం ఉండదు. అలాంటి వాడికి భగవంతుడు ఎందుకు విశ్వాసం ఉంటుందా? ఈ లోకంలోనే వాడికి అనే అనుమానాలు ఉంటే పరలోకం ఉంటుంది అనే విశ్వాసం ఎందుకు ఉంటుంది వాడికి? అదే అనుమానమే, ఉభయభ్రష్టత్వం. అందుచేత అలాంటి వాటికి ఎటువంటి ఫలితం ఉండదు. అందుకని అశ్రద్ధధాన అనే పదం కూడా ప్రయోగించారు. ప్రతి విషయంలోనూ సందేహమే, సంశయాత్మ. భగవంతుడి విషయంలోనూ సందేహమే, పరలోక విషయంలోనూ సందేహమే. నిర్ణయాత్మక శక్తి అంతకంటే లేదు. అంచేత అజ్ఞత్వం అంటే అజ్ఞానత్వం, అజ్ఞానం, శ్రద్ధ లేకపోవడం, ఈ రెండు దోషాల వల్ల వాడు ఏమవుతున్నాడు? సంశయాత్మ. ఇక్కడ మూడు విడుగా చెప్తే ముగ్గురు, జ్ఞానం లేనివాడు ఒకడు, రెండోవాడు ఏకాగ్రత లేనివాడు, మూడోవాడు అనుమానంతో ఉండేవాడు. ఈ మూడు ఒకడు లక్షణాలు, ఒకటి లక్షణాలు కావచ్చు, వేరువేరు కావచ్చు. ఏదైనా ముగ్గురికి కూడా అంటే ఈ మూడు లక్షణాలు కలిగిన వాళ్ళకు కూడా ఈ లోకంలోనూ శాంతి ఉండదు, పరలోకంలో అంతకంటే ఉండదు. అది ఇక్కడ విశేషం. కారణం ఏంటంటే కిం కర్తవ్యత విమూఢత్వం వాడికి బాగా ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలో స్వయంగా నిర్ణయించుకోలేడు. ఎవరిని అడుగుతాడా? అడగడు. ఒకడు అడిగిన వాడు నిజం చెప్తాడా అనే నమ్మకం లేదు వీడికి. అంటే వాడు మంచి ఫలితం ఎందుకు వస్తుంది వాడికి? వేదశాస్త్ర విషయంలోనూ మహాపురుషుల వచనాలయందు శ్రద్ధ కలిగిన వాడే జ్ఞాని అవుతాడు, ఆత్మజ్ఞాన ప్రాప్తికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి వాడికి సంశయాలు ఏమి ఉండవు. గురువచనం మీద, శాస్త్రవచనం మీద విశ్వాసం ఉంటుంది కనుక. ఇప్పుడు వీడికి ఆ రెండింటి మీద లేదు. మహాత్ముల కృప వల్ల జ్ఞానికి శుభం కలుగుతుంది ఇప్పుడు. కానీ సంశయాత్ముడికి సంశయ నివృత్తికి ఏ మార్గం ఉంది? ఏదీ లేదు. అంతేత వాడి జీవితం పతనోన్ముఖము, పతనావస్థకి దారితీస్తుంది. సంశయాత్ముడు అంటే అనుమానంతో ఉండేవాడు కేవలం పరమార్థ విషయంలోనే భ్రష్టుడం కాదు, వాడికి సందేహ నివృత్తి అయ్యేంత వరకు కూడా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖం లభించదు. ఈ లోకంలో వాడికి ధనము, ఐశ్వర్యం, యశస్సు ఇవి లభించవు. కారణం వాడికి అన్నిటి మీద అనుమానమే కదా. అనుమానం ఉన్నవాడు వీటిని సాధించగలడా? ఇంకా సరే, మరణించిన తర్వాత పరిస్థితి ఏమిటి? అప్పుడు వాడికి పుణ్యలోకం వస్తుందా? అనుమానంతో ఉండేవాడు ఏ ధర్మాచరణ చేశాడు? వాడికి ధర్మం మీద నమ్మకం లేదు, శాస్త్రం మీద నమ్మకం లేదు, ఎవరికి ఎటువంటి సహాయం చేయడు, సహాయం చేస్తే పుణ్యం వస్తుందనే విషయం నమ్మడు. అటువంటి వాడికి ఈ లోకంలోనూ సుఖం ఉండదు, పరలోకంలో సుఖం అంతకంటే ఉండదు. అది వాడి యొక్క విశేషమైన దీనస్థితి అని చెప్పారు.
అంటే శాస్త్రవచనం మీద ఎప్పుడైనా, శాస్త్రవచనం పైన, గురు వచనం పైన శ్రద్ధ ఉన్నప్పుడే వాడు అన్నిటినీ సాధించగలడు అనే విషయాన్ని మనకు 40 శ్లోకంలో చెప్పారు. అద్భుతమైన శ్లోకద్వయం 39-40. ఇదానీం శబ్దరూపాణి అజ్ఞ అకారాంతపూర్ణిక ప్రథమైకవచనాంత అజ్ఞ అజ్ఞౌ అజ్ఞా చ అవ్యయం అశ్రద్ధధాన తదపి తథైవ అకారాంతపూర్ణిక ప్రథమైకవచనాంత అశ్రద్ధధాన అశ్రద్ధధానౌ అశ్రద్ధధానా చ అవ్యయం సంశయాత్మ నకారాంతపూర్ణిక సంశయాత్మని శబ్ద ప్రథమైకవచనాంత సంశయాత్మ సంశయాత్మానౌ సంశయాత్మాన వినశ్యతి పరస్మైపది వర్తమానే రెట్ ప్రథమపురుష ఏకవచనాంత వినశ్యతి వినశ్యత వినశ్యంతి నా నిషేధార్థకం అవ్యయం అయం మకారాంతఃపుంలింగ ఇదం శబ్ద ప్రథమైకవచనాంత అయం ఇమౌ ఇమే లోక అకారాంతఃపుంలింగ ప్రథమైకవచనాంత లోక లోకౌ లోకాః అస్తి వర్తమానే రెట్ ప్రథమపురుష ఏకవచనాంత అస్తి స్థః సంతి నా నిషేధార్థకం అవ్యయం పరః అకారాంతపుంలింగ ప్రథమైకవచనాంత పరః పరౌ పరాః నా నిషేధార్థకం అవ్యయం సుఖం అకారాంత నపుంసకలింగ ప్రథమైకవచనాంత సుఖం సుఖే సుఖాని సంశయాత్మన అకారాంత నకారాంతపుంలింగ షష్ఠీ ఏకవచనాంత సంశయాత్మన సంశయాత్మనో సంశయాత్మనాం ఇదానీం శ్లోకపునశ్చరణం అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరః న సుఖం సంశయాత్మనః. పునర్మిలామః ఆగామిని కార్యక్రమే. ఏకచత్వారింశత్తమ శ్లోకస్య తథైవ ద్విచత్వారింశత్తమ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యః నరనారాయణ అనుగ్రహప్రాప్తిరస్తు. ఇదానీం ప్రాణాయామ ప్రక్రియాయాం ప్రవిశామః. ప్రాణాయామ విభాగంలో సులభమైన ప్రాణాయామం, కరతలముద్ర ప్రాణాయామం. కరతలముద్ర ప్రాణాయామం ఇంతకుముందు మనం అనుకున్నాం, దీని గురించి మళ్ళీ పునశ్చరణ చేసుకుందాం. మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటే బాగా ధారణలో ఉండిపోతాయి. కరతల, కరతల అంటే అరిచేతులు, ఇవి రెండింటిని కరతలములు అంటారు. ఈ కరతలములను పీడిస్తూ ఉండాలి, ఇలా పీడిస్తూ ఉండాలి. ఈ పీడిస్తూ ఉంటూ ఊర్ధ్వభాగం నుంచి అధోభాగం నుంచి ఊర్ధ్వభాగానికి తీసుకువెళ్ళాలి. ఇది కరతలముద్ర ప్రాణాయామం. ఈ కరతలముద్ర ప్రాణాయామంలో మనం ఏం చేస్తున్నాం, ప్రత్యేకంగా కరతలాలు తాడిస్తూ అంటే కరతాళధ్వనులు చేస్తూ అంటే ఇది కరతాళధ్వనులు చేస్తూ శూన్యకం పూరకం కుంభకం రేచకం శూన్యకం పూరకం కుంభకం రేచకం లోపల కేసరి ముద్ర ఉండాలి. నాలుకను పైకి మడవాలి, అంగిటి భాగంలో దాటించాలి. నాలుక ఇలా ఉంటుంది కదండి, ఈ నాలుకన ఇలా పైకి పెట్టినప్పుడు లోపల అంగిటికి తాకించాలి. ఇలా ఉన్న నాలుక పైకి అంగిటికి తాకించాలి. ఖేచరీముద్ర లోపల ఖేచరీముద్రలో ఉండాలి. ఖేచరీముద్రలో ఉండి కరతల ప్రాణాయామం చేయాలి. కరతల ముద్ర ప్రాణాయామం, దీన్ని కరతల ముద్ర ప్రాణాయామం అంటారు. ఈ విశేషమైనటువంటి ప్రాణాయామం కరతల ముద్ర ప్రాణాయామం. ఖేచరీముద్రలో ఉండి చేసేటటువంటి ప్రాణాయామం కనుక కరతల ముద్ర ప్రాణాయామం అన్నారు. నేను ఎలా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు శూన్యకంలో ఉన్నాను, గాలి పూర్తిగా విడిచిపెట్టేశాను. ఇప్పుడు గాలి పీలుస్తూ పైకి లేవాలి. కుంభకంలో ఉన్నాను, ఇదంతా కళ్ళు మూసుకుని చేయాలి. కుంభకంలో ఉన్నాను,
ఇది కరతల ముద్ర ప్రాణాయామం. నాడీకేంద్రాః శరీరస్థాః అంగుళ్యగ్రేషు సంస్థితాః తేషాం నిపీడనాత్ చైవ స్వస్థత సుస్థిర భవేత్. శరీరంలో ఉన్న నాడీకేంద్రాలన్నీ కూడా అంగుళ్యగ్రాల్లో ఉన్నాయి, విరేలి చివర భాగాల్లో. వీటిని పీడనం చేయడం వల్ల జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సమస్త యంత్రాంగం కూడా సుస్థిరం అవుతుంది. ఇది విశేషమైన ప్రాణాయామం. ఇది కరతల కరతాళంతో కూడా చేయొచ్చు, కరతాళను కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం రెండు ప్రాణాయామాలు చేసి చూసాం. కరతల నిపీడన ప్రాణాయామం, కరతాళధ్వని ప్రాణాయామం. కరతాళధ్వని ప్రీడ ప్రాణాయామం, కరతల నిపీడన ప్రాణాయామం, రెండిట్లో కూడా శూన్యకం, పూరకం, కుంభకం, రేచకం, ఈ రకమైన ప్రక్రియలతో మన శరీరంలోని సర్వ యంత్రాంగం కూడా, అంటే జీర్ణకోశ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, నాడీమండల వ్యవస్థ, విసర్జకావయవ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి. తప్పకుండా ఈ ప్రాణాయామం చేద్దాం. పిల్లలు పెద్దలు అందరూ చేయొచ్చు. కుర్చీలో కూర్చొని చేయొచ్చు, కింద కూర్చొని చేయొచ్చు, కానీ నిటారుగా కూర్చోవాలి. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం నాలుగు ప్రక్రియలు మాత్రం చేయాలి. శుభం భవతు. పునర్మిలామహ ఆగామిని కార్యక్రమే. స్వస్తి.